కష్టకాలంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వెన్నుదన్నుగా నిలబడి గెలిపించిన ప్రజలే మాకు ఆరాధ్య దేవుళ్ళు అని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కోసిగిలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయా లేదా అని గడప గడపకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా చైతన్య యాత్రకు నేటితో 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు లబ్దిదారులకు అందాయా లేదా అని తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. కోసిగికి జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, పులికనుమ, ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా అతి త్వరలోనే త్రాగు సాగునీరు అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు. చేస్తాను. అలాగే దొద్ది చెరువు నుంచి కూడా పైప్ లైన్ వేయడం జరిగింది మీ గ్రామానికి 40 లక్షలతో. అలాగే సాయిబాబు గుడికి 6 రోజులు మనం పాదయాత్ర చేసాం, గుర్తుండాలి మీ అందరికీ. మహిళలు అడిగారు మనకు బోర్ వేయమంటే బోర్ ఇమీడియట్గా ఇప్పించారు. అప్పట్లోనే నీళ్లు పడలేదు, అయినా కానీ పైప్ లైన్ చెప్పాను. సాయిబాబు గుడి దగ్గర 6 లక్షలు పెట్టి గుమ్మీలు కూర్చోబెట్టంటే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బోర్ కావాలని అడిగారు, దానికి 2 లక్షలు పెట్టడం జరిగి ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. వడ్డేగేరిలో ఆనంద్ ఇంటి దగ్గర జెడ్పీ స్కూల్కి నిధులు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే జలజీవన మిషన్ కింద ఇంటింటి కొలాయిలకు 160 లక్షలు రావడం జరుగుతుంది ఈ గ్రామానికి. ఇంకా ఏం కావాలో చేస్తానయ్యా, నేను 18 ఏం చేయలేకపోయాను. ఈ 5 ఏళ్ళు మీకు మీ రుణం తీర్చుకుంటాను, మీకు ఉంటాను. ఈ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు 23 కోట్ల మన మాధ్యక్షుల తల్లికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ పదవులు ఇప్పిస్తాను. కార్యకర్తలు అసంతృప్తి చెందొద్దండి, దయచేసి మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతాను. నేను మోహన్ రెడ్డి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడి కానీ కార్యకర్తలకి, నాయకులకి న్యాయం జరిగేలా చూస్తాను. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల చేస్తాను. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీకు రోడ్లు తెచ్చాను ఈ గ్రామానికి. రోడ్లు వేసుకోలేకపోతుంది, ఎందుకు భయపడుతున్నారు? బిల్లులు ఎక్కడ పోవు, మీరు తప్పకుండా రోడ్లు చేసుకోండి. బిల్లలు ఇవ్వకపోతే మన బుగ్గన్న ఎవరు? మన ఫైనాన్స్ మినిస్టర్, మన జిల్లా వాడు తప్పకుండా ఇస్తాడు. ఎవరు ఇస్తారు? తప్పకుండా బిల్లులు వస్తాయి. ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ చేయండి. నేనున్నాను బిల్లల కోసం, నేను తెప్పిస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరు ఆలోచన చేయొద్దండి. 100 మంది ఆదాయ పడుతున్నారు. ఎందుకు ఆదాయ పడతారు? బిల్లులు వస్తాయి. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మంది. ఒక ఇంత మాత్రం నిలబడ్డారంటే నిజంగా నేను ఏమనుకోలే మిమ్మల్ని. ఈ ఎండ చూసేటప్పుడు అక్కడే ఉన్నవన్నీ తిరుగుతూ పోయేవాళ్ళు ఉన్నారు తప్ప, నేను రాపురం రెడ్డి సోదరులు వచ్చినారంటే గంటలు గంటలు లేట్ అయినా కూడా నిలబడి మమ్మల్ని స్వాగతం పలికిన కోసి మండలాన్ని ఎప్పుడు మర్చిపోనని చెప్తున్నాను. నిజంగా మీ గ్రామము, మీ మండలాన్ని తీర్చిద్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్క చేతుల్ని దోణించి నమస్కరిస్తున్నాను. దయచేసి అందరూ హై స్కూల్లోనే భోజనాలు పెట్టడం జరిగింది. అందరు భోజనం చేసుకుని నిదానంగా గ్రామాలకు పోండి. ఎవరు ఆలోచన చేద్దండి, అన్ని రకాలని ఉంటాయని చెప్పి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు కలిసి హై స్కూల్లో భోజనాలు పెట్టడం జరిగింది. అందరు కలిసి హై స్కూల్ పోయి భోజనం చేసుకుని నిదానంగా పోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కోసిగి మండల నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ నాయకులకు, గ్రామ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, పోలీసు వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. జై జగన్.